శ్రీశ్రవణం ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం ఈరోజు మనం మరొక ఇద్దరు మహర్షుల గురించి తెలుసుకోబోతున్నాం వాళ్ళ పేర్లు ఆర్వావసు పరావసు బ్రహ్మజ్ఞాని అయిన రేప్య మహర్షి పితృల రుణం తీర్చుకోవడానికి గృహశాస్త్రం తీసుకుని వివాహం చేసుకున్నాడు ఈ రేబ్య మహర్షికి ఇద్దరు పిల్లలు పుట్టారు వాళ్ళ పేర్లు ఆర్వవసు పరావసు వాళ్ళిద్దరికీ యుక్త వయసు రాగా ఉపనయనం చేసి రైభ్యుడు తానే గురువై వాళ్ళిద్దరికీ వేదాధ్యయనం అంతా నేర్పించట ఆర్వావసువు పరావసువు తండ్రి చెప్పినట్లుగా విని గొప్ప పండితులయ్యారు రైభ్యుడు తన ఇద్దరు కొడుకులతోటి వేదం చదువుతుంటే బ్రహ్మాది దేవతలు బృహస్పతి మొదలైన ఋషులు వచ్చి మెచ్చుకొని వాళ్ళని ఆశీర్వదించి వెళ్తూ ఉండేవట ఆర్వా పరావసువులకి పెళ్లి చేశాడు ఈ రైభ్యుడు రైబ్యుడి ఆశ్రమం చాలా మనోహరంగా ఉండేదిట పరావసువు భార్య ఆశ్రమంలో తిరుగుతూ ఉంటే అవక్రీతుడు అవమానించాడు ఆమె మామగారైన రేబ్యుడికి చెప్పింది రేపుడు అవక్రీతుణ్ణి చంపాడు భరద్వాజుడు బాధపడి దేహత్యాగం చేశాడ ఆర్వా వసువు పరావశువు తండ్రి అనుమతి ప్రకారము బృహద్ని చేస్తున్న సత్రయాగానికి పృత్విజులుగా వెళ్ళారు ఒక రాత్రి వేళ పరావశువు ఇంటికి వస్తూ చీకట్లో ఒక జంతు తన మీద పడితే కర్ర విసిరాడు అది తగిలి అక్కడ ఉన్న రేబ్యుడు మరణించాట ఆర్వా వసు తపశ్శక్తి వ్రతదీక్షకి మెచ్చి అగ్ని మొదలైన దేవతలు వరం కోరుకోమని అడిగారు అప్పుడు ఆర్వా తన తండ్రిని అవక్రీతుణ్ణి భరద్వాజుణ్ణి బ్రతికించమని కోరట దేవతలు ఆ ముగ్గురిని బ్రతికించారు చనిపోయిన వాళ్ళని బ్రతికించేలా చేశాడు ఈ ఆర్వా అవక్రీతుడు బ్రతకడమే కాకుండా ఈర్షా అసూయలు లేకుండా అర్వావసు పరావసుతో కలిసిపోయి సుఖంగా కాలం గడిపేట ఈ జంట ఋషుల కథలు మళ్ళీ మనం ఈరోజు ఇంకొక ఋషి గురించి కూడాను తెలుసుకుందాం ఈయన అరుణి మహర్షి అరుణుడు అనేవాడు ఓ మునుండేవాడు ఆయన కొడుకే మన అరుణ మహర్షి అరుణి మహర్షి చిన్నప్పటి నుంచి దేవికానది తీరంలో ఉన్న ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఆయన ఎక్కువ కాలం మౌనంలోనే ఉంటూ గొప్ప తేజస్సుతో ఉండేవాడు ఒకరోజు అరుణి మహర్షి నదిలో స్నానం చేస్తూ ఉంటే చేతిలో విల్లు అమ్ములు పట్టుకుని ఎర్రటి కళ్ళతోటి భయంకరమైన దొంగల రాజు వెంబడించి వస్తున్నట్ట అరుణ్ మహర్షి భయపడకుండా మౌనంగా అలా వెళ్ళిపోతున్నాడు కొంత దూరం వెంట వెళ్ళాక ఆ దొంగల రాజుకు భయం వేసింది అమ్మో ఈయనేదో చాలా గొప్ప మనిషిలాగా ఉన్నాడే ఈయనతో పెట్టుకోకూడదు ఒకడుదనుకున్నట్ట వెంటనే చేతిలో ఉన్న బాణాల కింద పరేసి సాష్టాంగ నమస్కారం చేశాట అరుణ్ మహర్షి ఏమీ మాట్లాడలేదు మహర్షికి సేవ చేస్తూ ఆ దొంగ ఆయనతోనే ఉండిపోయాడు ఆయన కూడా మౌనవ్రతుడైపోయాట ఒకనాడు మహర్షి నదిలో స్నానం చేస్తుంటే ఒక పులి ఆయన మీద పడింది దొంగ దాన్ని కొట్టాడు ఆ శబ్దానికి మహర్షి కళ్ళు తెరిచి నమో నారాయణ అన్నట్ట వెంటనే పులి మనిషి రూపంలోకి వచ్చి స్వామి నేను పూర్వజన్మంలో ఒక రాజుని అహంకారంతో బ్రాహ్మణోత్తములకి అవమానం చేశాను ఆ శాపం వల్ల ఇలా పులి రూపం దార్చాల్సి వచ్చింది మీ వల్ల మళ్ళీ మనిషిని అయ్యాను అంటూ వెళ్ళిపోయాట అప్పుడు అరుణ్ మహర్షి దొంగను కూడా దొంగతనం మాని నేను చెప్పిన మంత్రాన్ని జపించుకోని ఒక మంత్రాన్ని ఉపదేశం చేసేట ఆ దొంగకి అప్పటి నుంచి ఆ బందిపోటు దొంగ కూడా తపస్సు అయిపోయాడు కొంతకాలం తర్వాత అరుణ మహర్షి చక్కటి అందమైన గుణవంతురాలైన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళకే అని కొడుకు పుట్టాడు గురుకులంలో ఉండి చక్కగా విద్య నేర్చుకున్నట్ట ఆ శ్వేతకేతుడు అతనికి గర్వం వచ్చింది ఒకనాడు తండ్రి కొడుకుని పిలిచి మందలించి నీకు బ్రహ్మజ్ఞానము పరమాత్మ గురించి చెప్తాను విను అన్నట్టు సరేనన్నట్ట పరమాత్మ సృష్టి చేయాలని అనుకుని ముందు అగ్ని నీరు అన్నం సృష్టించాడు అంటే అగ్ని అంటే ఎర్రని తేజస్సు నీరు అంటే తెలుపు అన్నం అంటే నలుపు అని అన్నట్ట కొడికడిగాడు మనిషికి వీటికి ఉన్న సంబంధం ఏమిటి అని మనిషిలో అన్నం అనేది ఒక భాగం చెడు పదార్థంగాను రెండో భాగం మాంసంగాను మూడో భాగం మనస్సుగాను ఉంది అన్నట్ట అలాగే నీరు మనిషిలో మూత్రము రక్తము ప్రాణంగా ఉంది అన్నట్ట తేజస్సు మనిషిలో అస్థికలు మధ్య కొవ్వు మాదిరిగా ఉంది అని చెప్పాట మనిషి నిద్రపోయేటప్పుడు మనసు రకరకాలుగా తిరిగి మళ్ళీ మనిషిలో ప్రవేశిస్తూ ఉంటుంది కుమార మనిషి మరణకాలంలో ఇంద్రియాలు మనస్సులను మనస్సు ప్రాణంలోనూ తేజస్సు భగవంతుల్లోనూ కలిసిపోతూ ఉంటాయి ఇది ఎలా అంటే రకరకాల నదులు ఎత్తుపల్లాల్లో ప్రవహిస్తే చివరికి సముద్రంలో కలిసిపోయినట్టుగా అంటూ చక్కగా సమాధానం చెప్పాట భగవంతుడిలో విశ్వం అంతా నిండి ఉంది అది ఎలా అంటావా ఒక పెద్ద మర్రి చెట్టు కాయలు పగలకొడితే చిన్న గింజ ఉంటుంది గింజ పగలకొడితే ఏమీ ఉండదు కానీ ఆ చిన్న గింజ మళ్ళీ పెద్ద మర్రి చెట్టు అయ్యి మనకు కనబడుతుంటుంది అది పరమాత్మలో లీనమై ఉంటుందన్నమాట మరణకాలంలో మనిషిని బంధువులందరూ చేరి నన్ను ఎరుగుదువా అని అడుగుతారు జీవి భగవంతుడిలో చేరిపోతున్నప్పుడు బంధువుల్ని ఎలా గుర్తుపడతాడు మనిషికి చావు పుట్టుకలు తప్పో తిరిగి చేరేది భగవంతుడి దగ్గరికే కాబట్టి ప్రేమలు బంధాలు ఇలాంటివంటూ ఏమీ ఉండవు ఉండకూడదు అంటూ ఉపదేశం చేసి బ్రహ్మజ్ఞానాన్ని ఆయనకి తెలియజేశాట అంటే ఇదంతా ఎందుకు చెప్పాడు నువ్వు పెద్దవాడువి అవుతున్నావు ఈ గర్వం ఇవన్నీ మానేసి జ్ఞానవంతుడు అవ్వు చక్కగాను అంటూ వివరించి చెప్పాడు ఈ అరుణి మహర్షి ఈరోజు మరి ఇంకొక మహర్షి గురించి కూడా తెలుసుకుందాం మనం ఆయన పేరు ఆస్తిక మహర్షి ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క గొప్పతనంతో లోకాన్ని ఉద్ధరించడం కోసమే తపస్సు చేస్తారు ఆస్తిక మహర్షి మనకు దేని గురించి వివరంగా చెప్పారో చూద్దాం ఈయన జరత్కారుడు అనే మహర్షి కొడుకు ఆయన ఘోటక బ్రహ్మచారి ఎవరు జరత్కారుడు అన్ని తీర్థాల్లో స్నానం చేస్తూ పుణ్యక్షేత్రాలు చూస్తూ తిరుగుతూ ఉండేవాడు ఒకసారి తలకిందుగా వెళ్లాడుతున్న కొంతమంది ఋషులను చూశాడు కొంతమంది పితృదేవతలను చూశాడు వాళ్ళ కింద ఒక లోయ కనబడుతుంటే వాళ్ళు తలకిందురుగా వెళ్లాడుతుందట వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మీకు ఏమైనా సహాయం చేయచ్చా అని అడిగట బాబు నాయన మా కోడుకున్నాడు అతను వివాహం చేసుకుని సంతానాన్ని కంటే కానీ మాకు విముక్తి రాదు దయించి మా పరిస్థితి చూసి అతని వివాహం చేసుకోమని చెప్పండి అని అడిగాడు అతను ఎవరో చెప్పండి నేను అతని దగ్గరికి వెళ్ళి మీ ప్రార్థనను వినిపిస్తాను అన్నట్ట అప్పుడు వెంటనే మా కుమారుడు పేరు జరత్కారుడు అన్నట్ట వేద వేదాంగవేత్త గొప్ప తపస్వి పెళ్లి చేసుకుని సంతానం పొందుతే గాని మాకు ముక్తి రాదు అన్నట్ట వెంటనే ఈ జరత్కారుడు చాలా బాధపడిపోయి వాళ్ళు తన తన తల్లిదండ్రులే అని తెలుసుకుని క్షమించమని అడిగి వాళ్ళు చెప్పినట్టుగా చేసి విముక్తి కలిగిస్తానని చెప్పట కానీ ఒక కండిషన్ ఏంటక్కడ జరత్కారుడికి జరత్కార అన్న పేరుతో కలిగిన జరత్కారు అన్న పేరుతో కలిగిన స్త్రీయే కావాలి అది ఎలా సాధ్యం ఇది కూడా సాధ్యపడింది ఎలాగంటే వినత కద్రువ ఇద్దరూ కశ్యప ప్రజాపతికి పత్నులు అనమాట వాళ్ళిద్దరూ ఒకసారి పందెం వేసుకుంటే ఆ పందెంలో ఓడిపోయిన వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు దాసీగా ఉండాలి అన్నది వినత ఓడిపోయింది అనమాట కానీ కద్రువు గెలిచే సరికల్లా వినత ఆవిడని మోసం చేద్దామని నాగపుత్రుల్ని హెల్ప్ అడిగిందిట నాగపుత్రుల్ని అడిగే సరికల్లా వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళకి శాపం ఇచ్చింది ఏమని జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తున్నప్పుడు అందులో పడి చనిపోవాలని చెప్పి వాసుకి మొదలైన వాళ్ళు ఆ సర్పయాగం ఆపించాలని ఆలోచించారు ఈ వాసుకి చెల్లెలు జరత్కారు ఈ జరత్కారుడికి ఈయన్నిచ్చి చేస్తే అస్థి కూడా అనేవాడు పుడతాడు అతను ఈ నాగుల్ని రక్షిస్తాడు అని బ్రహ్మలోకంలో మాట్లాడుకుంటూ ఉండగా విన్న వాసుకి ఏం చేశాడు జరత్కారుడు భిక్షాటనకు వచ్చినప్పుడు తన చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేసి నువ్వు ఈవిడి సంతాన ప్రాప్తిని పొందిన తర్వాత నీ దారిని నువ్వు వెళ్ళిపోవచ్చు ఈవిడిని నేను పోషిస్తాను నా చెల్లిని అంటూ వాసుకు చెప్పెట్ట ఆ తర్వాత ఆవిడ కొంతకాలానికి గర్భవతి అయింది అస్థిక మహర్షి అక్కడ పుట్టాడన్నమాట ఆయన పుట్టుక వెనకాల ఎంత కదు ఉందో చూసారా మరి ఈ అస్థిక మహర్షి చవన మహర్షి యొక్క కొడుకైన ప్రమతి దగ్గర అనేక వేద వేదాంగాలు నేర్చుకున్నాడు ఆ తర్వాత జనమేజయ మహారాజు తండ్రి పరీక్షిత్తుని పాము కరిచింది అన్న కోపంతో పాములన్నిటినీ చంపేయాలని సర్పయాగం మొదలుపెట్టినప్పుడు ఈ కూడా అక్కడికి వెళ్ళి ఆయన్ని ప్రార్థించి వాళ్ళందరినీ స్తోత్రం చేసి తనకి వరం ఇప్పించుకునేలాగా స్తోత్రం చేసి వాళ్ళందరినీ మెప్పించట జనమేజేయుడు సంతోషించి ఏం కావాలో కోరుకోమంటే సర్పయాగం ఆపమని నాగుల్ని రక్షించమని అన్నట్ట ఈ విధంగా ఆస్తిక మహర్షి జరత్కారుని తల్లిదండ్రుని పుణ్యలోకానికి వెళ్ళడానికి నాగులు రక్షించే విధంగా చేసి లోకోపకారం అంతే కాకుండా గొప్ప త అన్నమాట ఇది ఈ ఆస్తిక మహర్షి కథ అనమాట మళ్ళీ మనం రేపు మరొక మంచి కథతోటి మరికొంతమంది మహర్షుల గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు